అందరికి కావాలన్నట్టు నాకిస్తే ఓకే అని ఎందుకంటే వాళ్ళకి ఇస్తే ఆప్తా వీళ్ళకి ఇస్తే ఆప్తా అని అంటున్నారు. నా నేను కూడా బీసీసీ రేస్ లో ఉన్నా, నేను కూడా బీసీసీ రేస్ లో ఉన్నా, సీరియస్ గానే ఉన్నా, ఢిల్లీ పోయి పైలో చేయ, హైదరాబాద్ లో కూర్చొని లెటర్ రాసిన అంతేగా. రేవంత్ రెడ్డి విషయంలో నా అభిప్రాయం ఒక తీరు ఉంది, మిగతా నాయకులు విషయంలో చాలా స్పష్టంగా చెప్పిన. రేవంత్ రెడ్డి నన్ను అడిగినప్పుడు రేవంత్ రెడ్డికి చెప్తా, రేవంత్ రెడ్డి అడగకపోయినా కూడా నేను చెప్తా రేవంత్ రెడ్డి. ఉత్తమ్ టోటల్ గా అన్ఫిట్ అయ్యాడు ఎన్నికలు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద వస్తున్న అపనిందలు మొత్తం రాంగ్. ఆయన ఫెయిల్ కాదు, బీసీసీ ప్రెసిడెంట్ గా ఫెయిల్ కాలేడు. పార్టీలో సభ లక్ష ఆరోపణలు ఉన్నాయండి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది ఉత్తర నేతృత్వంలో, పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయింది, గెలిపిస్తే ఉత్తమ్ గెలిపించుండు, గెలిపించకపోతే ఉత్తమ్ గెలిపిలేడు అనే రాజకీయ నాయకులు కొందరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అవి వేస్ట్ మాటలు, అది తప్పుడు ప్రచారం తప్ప ఇంకోటి లేదు. ఆయన మీద అనవసరంగా నిందలేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఒకటేనండి, సోనియా గాంధీ రాహుల్ గాంధీ పేర్ల మీద గెలిచే వాళ్ళు కొంత నాయకులు ఉంటారు, ఇండివిజువాలిటీ ఉండి కాంగ్రెస్ పార్టీ బలంతో గెలిచే వాళ్ళు కొంత నాయకులు ఉంటారు. కానీ ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలిపించే క్యాండిడేట్ కాదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ సారథిగా ఆర్గనైజేషన్ నడిపించే నాయకుడు. కాంగ్రెస్లో సింగిల్ హీరోలు ఉండరు, సింగిల్ హీరోలు ఉండరు. ఎవరి నియోజకవర్గానికి వాళ్ళే హీరోలు, ఎవరి జిల్లాలకు వాళ్ళే హీరో. మా కాంగ్రెస్ పార్టీ అట్లే ఉంటుంది సిస్టమ్. ఎస్, రేవంత్ రెడ్డి గారు కూడా పిసిసి అడుగుతున్నాడు, చాలా సీరియస్గా పనిచేస్తున్నాడు. రేవంత్ రెడ్డికి మా అభిప్రాయము తీసుకోకుండా రేవంత్ రెడ్డి వాళ్ళు డైరెక్ట్గా అపాయింట్మెంట్ చేస్తే ఒక తీరు ఉంటుంది నా రాజకీయం. నన్ను అడుగుతాం మట్టుకైతే నేను రేవంత్ రెడ్డి విషయంలో అది వచ్చింది చెప్తాను, ఈ యుద్ధం చెప్తాను. కోమన్ రెడ్డికి ఇస్తే దామోదర్కి ఇచ్చినా, లేదా హనుమంతరావు గారికి ఇచ్చినా, జీవన్ రెడ్డి గారికి ఇచ్చినా, జానారెడ్డి గారికి ఇచ్చినా, మధుశేఖర్ రెడ్డి గారికి ఇచ్చినా, బట్టి గారు అయితే సిఎల్పిగానే ఉంటే పీసీసీ అడుగుతలేడు. ఆయన అయితే వద్దానంటున్నారు, నాతో అన్నాడు వద్దని. శ్రీధర్ బాబుకి ఇచ్చినా ఎవరికి ఇచ్చినా నేను నన్ను అడిగితే వాళ్ళ మీద అబ్జెక్షన్ చేయను. సమయం వచ్చినప్పుడు నా అభ్యంతరాలు చెప్తా, అది రేవంత్ రెడ్డిగా చెప్తా. నేను రేవంత్ రెడ్డిని అబ్జెక్షన్ చేసే దాంట్లో రేవంత్ రెడ్డి మీద నాకు కొన్ని అపోహలు ఉన్నాయి, అపోహలు రేవంత్ రెడ్డిగా చెప్తా. పార్టీ చెప్తా, లేదు ఎవరు చెప్పాలి, డైరెక్ట్ రేవంత్ రెడ్డిగా చెప్తా. నేను వాళ్ళ మీద చెప్పా, వాళ్ళ మీద చెప్ప, కంప్లైంట్ కూడా రాయనే. నన్ను అడిగితే డైరెక్ట్ రేవంత్ రెడ్డి చెప్తా, రేవంత్ ఇవ్వ నీ మీద నాకు అపోహలు ఉన్నాయి, నువ్వు క్లారిఫై చేసుకో, చేసుకున్నాక నీ విషయంలో నేను అప్పుడు నీకు ఎట్లా సపోర్ట్ ఉంటానా ఉండదా నీకు అప్పుడు చెప్తాను చెప్పాను. ఉత్తమ్ ఉంటే ఉత్తమ్ ఉంచండి, లేకపోతే రేవంత్ రెడ్డి డబ్బా ఎవరికి ఇచ్చినా అని అంటలేదు. నేను రేవంత్ రెడ్డికి ఇచ్చేటప్పుడు నన్ను అడిగితే నేను ఆలోచన చేస్తా, నన్ను అడగకుండా రేవంత్ రెడ్డికి ఇస్తే అప్పుడు రాజకీయాల గురించి నేను ఆలోచన చేస్తాను. ఎందుకు రేవంత్ రెడ్డి నన్ను అడిగితే నేను రేవంత్ రెడ్డి తోటి మాట్లాడి నా అపోహలకి మాట్లాడతాను. అప్పుడు ఏఐసి పార్టీ మమ్మల్ని నా అభిప్రాయం లేకుండా చేస్తే నా రాజకీయంగా అప్పుడు కొంత ఆలోచనలు నాకు ఉన్నాయి, నేను అప్పుడే చెప్తాను. పార్టీలు మారుతానే చర్చ లేదు, ఇక పార్టీలు మారి ఎక్కడ పోతా నేను. ఇంకా ఇప్పటికే నిందల పాలైనా ఒకసారి రెండుసార్లు పార్టీలు చేంజ్ చేసి పార్టీలు మారే ప్రసక్తి లేదు, పార్టీలు మారే అవకాశం లేదు. కానీ రాజకీయంగా కొంత నా వ్యక్తిత్వం నాకు కొంత ఇండివిజువాలిటీ లీడర్ నాకు ఇండివిజువల్గా వచ్చే Subscribe us and press the bell icon for more interesting updates.